ఎవరు? లోకేష్ బాబు అంటున్నాడు. నాకు చాలా నవ్వు వచ్చింది, నేను చూశా. ఏయ్, మా నాన్న ముసోడు అంటారా? దా కొండెక్కుదాంరా, మా నాన్న కొండెక్కుతా, నువ్వెక్కు. ఏంది నాకు అర్థం కాదా? హౌ చైల్డిష్ యు ఆర్. ముసలుడిని ముసలుడు కాక కుర్రుడు అనాలా? ఒక మాట అన్నట్టు, తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసలుడు అంటాడా? మరి తండ్రి వయసు ఉంది కాబట్టి ముసలుడు అన్నారు. నా తండ్రి వయసు ఉంటే నేను ముసలుడు అన్ను? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి 75 సంవత్సరాలు, ముసలుడుగా కుర్రుడా? ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏమయ్యా లోకేష్ బాబు, ఎందుకు అవసరం అంత బాధ వేసింది నీకు? ముసలుడిని ముసలుడిని అంత బాధ వచ్చింది? అసలు నాకు అర్థం కాలేదయ్యా. నువ్వు అనొచ్చా ముసలుడని మీ నాన్నని? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. మీ నాన్నని స్కిల్ కేసులో రోపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే? మా నాన్న కొండలు ఎత్తుతాడు, మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్? మా నాన్న ముసలోడు, 75 సంవత్సరాలు అయిపోయింది, ఫ్యాన్ లేకపోతే బతకలేడు, 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు, ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు, ఏ వార్త వినాలో తెలియదు, ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు బావురు మరి ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా? చెప్పు వెళ్ళి. మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు, కుర్రవాడు, ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు, ఏసీ లేకపోయినా ఉంటాడు, జైల్లో 50 రోజులు కాదు 40 రోజులు కాదు 90 రోజులు పెట్టిన ఉంటాడు అని చెప్పగలవా? జైల్లో పెడితేనే మీ నాన్న ముసలోడా? ఆరోగ్యం బాగోలేదా? గుండె వీకా? బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండలెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళా మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి వస్తే మా నాన్న అసలు చాలా ముసలోడండి, నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడండి, ఏంది అన్ని కథలు, అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, మీ నాన్న స్వభావమే నీకొచ్చింది, ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి. ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప, ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు, కొండలు ఎక్కుతాడు, కొంపదీసి కొండ ఎక్కించావు, కొండ ఎక్కిపోతాడు, ఇక అనుమానం లేదు, పంచి కోసం కొండ ఎక్కించావు అనుకో, కొండ ఎక్కిపోతాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి. ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం క్యాడర్ ని ఉత్సాహపరచడానికో చేసినా ఉత్సాహపడని విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు నా గురించి కూడా ఏదో మాట్లాడినా ఐ డోంట్ కేర్ దాట్. కుర్చీ మడత పెడతానంట ఈ మధ్యన, ఇప్పుడు చూసారా మీరు డయాస్ మీదకి వచ్చి కుర్చీ తీసుకొచ్చి ఇట మడత పెడుతున్నాడు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండి అయ్యా, గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో. ఒక కుర్చీ ఏంటది, శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి, 5 శాఖల మంత్రి, 5నా 6 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు, కూర్చున్నాడు మంగళగిరి కుర్చి మడత. ఇక చూసుకో రాసుకో, మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కుర్చీనే. మడత పెట్టకపోతే అడగండి ఎన్నికలు అయిందో, తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేస్తాడు. ఏమీ సందేహం లేదు, నేను అనేక సార్లు చెప్తున్నా. అరే బాబు, మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేశారా బాబు అంటే ఆహా, మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా తఫాన్ మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు శని పట్టింది, పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సవాళ్లు స్వీకరించదలుచుకుంటే దమ్ముంటే, వెన్నుపూసలో బలముంటే సవాళ్లు స్వీకరించండి. ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. ఆహా, మేము సింగిల్ గా రాలేమండి, సవాళ్ళు అయితే చేస్తాం, మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం. అవును, మీరు గుంపులు గుంపులుగానే వస్తాం, ఇంకో గుంపు చాలా, ఈ 2 గుంపులు చాలా, ఇంకో 3వ గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు, 3వ గుంపు కోసం ఢిల్లీ. మరి ఆ గుంపు ఏమైతే ఏమో మరి తెలియదు. ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రాష్ట్రంగా గుంపులు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు.
మీరు సవాళ్ళు చేసేవాళ్ళు అంటాయా? సింగిల్ ఇయర్ అనేవాళ్ళు సవాల్ ఏం చేస్తారు? గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాల్ ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు, ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం. అసలు సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు తెలుసు, సవాళ్ళు ఏంటో నాకు అర్థం కాల. రండి చూసుకున్నా ఎన్నికల్లో మీ దుంపదేగా, ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవనటువంటి పరిస్థితి వాడు కూడా కొట్టుకుంటారు అర్థం కాదలా. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు బాధేస్తుందండి, నాకు ఎందుకనో. నందమూరి తారక రామారావు ఏమన్నాడు, ఢిల్లీ పెత్తనాన్ని సహితులే అన్నాడు. నేను ఢిల్లీ వెళ్తే కానీ క్లియర్ చేసే పరిస్థితి ఏమి దౌర్భాగ్యం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ మీ పరిస్థితి ఏంటి, మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా. దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఇద్దరు రెండు శంక, ఒకటి శంకారావు రా కదడరా అంటే ఇంకా ఆయన పాపం మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు పడి తిరుగుతున్నాడు. రహస్యంగా తిరుగుతున్నాడు, బహిరంగంగా తిరుగుతున్నాడు. బహిరంగంగా పెట్టలేడు మరి, వారాహి ఎక్కలేడు మరి. అయ్యో స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార రథం తయారు చేసుకుంటారు అంతేగా. నేను కూడా ప్రచార రథం రేపే ప్రారంభిస్తున్నా. చంద్రబాబు ప్రచారం లేదు, లోకేష్కు ప్రచార రథం లేదు, ఆలు లేదు, కోలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటావో తెలియదు, అసలు నిలబడతావో లేదో తెలియదు, ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు. వారాహి అంట పేద దేశపట్ల మిలిటరీ లాగా, దానికి పెయింటింగ్లు, దాని మీద ఊరేగింపులు, ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాల. సరుకు లేని వారాలంటే ఇలా ఉంటుంది. ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి. నాకు ఇంటి పెట్టుకున్నావు అయితే ఒకటిలే, వారాహికి రెండు రంగులు వేసాయంట, మూడో రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి గౌరవ వస్తే మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా నీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు అర్థమవుతుందా మీకు? అసలు మూడు సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా? ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నామో, ఎంత కాన్ఫిడెన్స్ గా 175కి 175 కొట్టబోతున్నామో. ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా. పిచ్చి జనం తెలుగుదేశం వాళ్ళు, పాపం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు, లోకేష్ గారు అభిమానులు, పచ్చ జెండా వాళ్ళు, వాళ్ళు అనుకుంటున్నారు మేము వస్తాం మేము వస్తాం అని. ఏమి వచ్చేది లేదు, మీరు సచ్చేది లేదు. శ్రీమద్ రమారమణ గోవిందే, ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం అనే రాజకీయ పక్షమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు, ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను.